హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అటవీశాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ 24,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఎటువంటి మనకి ఎగ్జామ్ అయితే లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఉంటే చాలు, మనకి ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ హైదరాబాద్లో ఒకటే వాళ్ళే అప్లై చేసుకోవాలా అంటే అలా ఏం లేదండి. ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి జాబ్ వచ్చినట్లయితే ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్లో అయితే మనము జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. డైరెక్ట్ అయితే మనకి ఇంటర్వ్యూ వెళ్ళి మనం ఈ యొక్క జాబ్స్కి అయితే మనకి అటెండ్ అవ్వచ్చు అనమాట ఇంటర్వ్యూకి. ఒక జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి సంబంధించి వన్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఒకటే వేకెన్సీస్ ఉంది కదా అని చెప్పి అయితే మీరు నెగ్లిజెన్స్ చేయొద్దండి. మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీగా అయితే వెళ్ళండి. ఓకేనా, దీనికి మనకి చాలా వరకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చాలామందికి అయితే తెలిసిండదు, కాబట్టి మీరైతే కంపల్సరిగా వెళ్ళండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూన్ 25 వరకు అయితే ఉంది. సారీ, జూన్ 28 అయితే మనకి ఒక జూన్ 28, 2024 అయితే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి ఈ యొక్క జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి సంబంధించి మనకి ఒకటైతే వేకెంటీ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఫారెస్ట్ ఈ యొక్క ఫైర్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సంబంధించి వన్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఈ యొక్క పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్లాస్లో మనకి ఒక సంబంధిత విభాగాల్లో ఎంఎస్సీ చేసి ఉన్నట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. అప్టు మార్చ్ 25, 2025 వరకు అయితే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మంత్లీ 24,000 అయితే పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా జూన్ 28 అయితే మనకి అటెండ్ అయితే అయినట్లయితే మీకు జాబ్ అయితే కంపల్సరీగా అయితే రావడం జరుగుతుంది. మనకి ఒక జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఒక 5,000 రూపీస్ అయితే మనము డిపాజిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా, డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా మనకి రీఫండ్ అయితే అవుతుంది అని చెప్పి ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే మీరు దాని గురించి అయితే ఆలోచించకండి. ఓకేనా, మనకి లొకేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, ICFR ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ యొక్క బయోడైవర్సీ దూల్పల్లి కోంపల్లి హైదరాబాద్ 500100. ఈ యొక్క అడ్రస్కి అయితే మనం 28 జూన్ అయితే మనము 10 AM to 12 PM మధ్యలో మనకి ఒక మధ్యలో ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి తప్పకుండా అయితే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఎవరైనా మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే దగ్గరలో హైదరాబాద్లో ఉన్నట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే వెళ్ళినట్లయితే మనకి జాబ్ అయితే వస్తుంది అనమాట. కంపల్సరిగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఎలాంటి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పినా కూడా నేను వీడియోస్ అయితే మీకోసం చేస్తాను. ఓకేనా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతే నేను మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కాబట్టి ఒక చిన్న లైక్ చేసినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే వెంటనే అందుతుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.